ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి భూమి మీద పడ్డ తర్వాత ఎటుపోతాం? సమస్యల వైప, సమాధానం వైప, ఓటమి వైప, గెలుపు వైప, ఆకలి వైప, అమ్మ చేతి వంట వైప. ఇది మనం తీసుకునే నిర్ణయం, మన జీవితం. ఇది అమ్మ ఇచ్చిన జీవితం కాబట్టి అమ్మ చేతి వంట వైపే వెళ్తాం. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు అమ్మ చేతి వంటలో మనం ఏం తయారు చేస్తామో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక టేస్టీ వెరైటీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. శ్రావణ మాసం హడావిడంతా మీలోనే కనిపిస్తుంది. శ్రావణ మాసం అంటే ఈసారి ఏంటి, ఐదు శుక్రవారాలు. ఐదు శుక్రవారాలు వచ్చాయా? అయిపోయింది వ్రతం చేస్తారా? సెకండ్ శుక్రవారం అయిపోయింది. అయిపోయింది. ఏం చేస్తున్నారు ఈ రోజు మా కోసం? ఈ రోజు యవ్వలు కొబ్బరి పాల పాయసం. ఏంటంటే సిరిధాన్యం లాగానే అది కూడా. ఇప్పుడు అంతా హెల్దీ ఫుడ్ అంటున్నాను కదా. ఒక ప్రసాదాలు ఆర్టికల్ లో చదివాను, అంటే అమ్మవారికి నైవేద్యము యవ్వలు పాయసం పెడితే చాలా మంచిది అని చెప్పేసి. వాటి పేరు యవ్వలు గోధుమ రవ్వలా ఉంది. ఎవ్వరవ్వ ఇది. ఎవ్వలు అనేది ఒక సిరిధాన్యాల ఒక ధాన్యాలు అది కూడా. ఇది రవ్వ. ఎవ్వల కొబ్బరి పాయసం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రొసెస్ చూసేద్దాం. ఎవ్వల కొబ్బరి పాయసం తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన ఎవ్వలు, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచి పౌడర్, బెల్లం పాకం, కొబ్బరి పాలు. సో పద్మగారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఎవ్వల రవ్వను నానబెట్టేశారా? ఇది నానబెట్టేసారు. తెల్లగా అయింది. నానబెట్టేసరికి తెల్లగా కొంచెం సాఫ్ట్గా కూడా అయిపోయింది, ఉడికిచ్చినట్టు అయిపోయింది. కానీ నానబెట్టింది మాత్రం. ఎంతసేపు? 4 hours నానబెట్టారు. 4 hours. ఏం లేదు, ఈ రవ్వలో నీళ్లు పోసి పెట్టారు. 4 గంటలు పెట్టారు. మెత్తగా అయిపోయింది, త్వరగా ఉడుస్తుంది. నానబెట్టడం వల్ల త్వరగా ఉడుస్తుంది. సో ఇది రెడీగా ఉంది, రవ్వ నానబెట్టింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి. అసలు ఉడికిపోయినట్టుంది, త్వరగా ఉడుకుద్ది అంటున్నారు మీరు. అది ఉడికిపోయినట్టుగానే ఉంది. బండి పెట్టేసి. అవి కొబ్బరి పాలు కదా? కొబ్బరి పాలు. కొబ్బరి పాలు అంటే నేను పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసేసి వాటర్ బాయిల్ చేస్తాను. వాటర్ ఫుల్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ కొబ్బరి అందులో వేయాలి. వేసేసి ఒక 1/2 hour ఉంచేసి దాన్ని ఉడగట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే పాలు మనకి విరుగుతాయన్న డౌట్ ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే పచ్చిపాలు డైరెక్ట్గా తీస్తాం కదా, ఆ పాలకి ఈ పాలకి డిఫరెన్స్ తేడా ఉంటుంది. కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్కి రెసిపీస్కి ఆ విధంగా, కొన్ని వాటికి ఈ విధంగా తీసుకోవచ్చు. మనకి ఈ శ్రావణ మాసంలో ఇంకొక టిప్ చెప్తాను నేను. శ్రావణ మాసంలో రోజు 4 రోజులు కొడుతూ ఉంటాం. ఆ కొబ్బరి చిప్పులు అన్నీ చాలా ఉంటాయి కదా, ఈ విధంగా పాలు తీసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసేసుకోవచ్చు. బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం కావాల్సినప్పుడు తీసుకొని రసంకి, సాంబారు, పప్పు వాటిల్లో వాడేసుకోవచ్చు అనమాట. స్వీట్స్కి దేనికంటే. సో ఈ కొబ్బరి పాలు చేసేటప్పుడు ముందుగా ఏంటంటే కొబ్బరిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి బాగా బాయిల్ అయిన వాటర్లో ఆ కొబ్బరి వేసేసి కొద్దిసేపు ఉంచి దాన్ని స్ట్రైన్ చేసుకుని తయారు చేసిన పాలు ఇవి. ఇది కొంచెం డిఫరెంట్గా తయారు చేసిన కొబ్బరి పాలు. ఈ స్వీట్కి ఇలాగే తయారు చేయాలని చెప్పారు. సో ఈ రెడీగా ఉన్నాయి. బాండి వేడెక్కింది. ఈ ప్రాసెస్ కొబ్బరి పాలు వేసాం రెడీ చేసినవి. అయితే నానబెట్టిన ఎవ్వలు, తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం కూడా మెత్తగా అయిపోయింది ఉడికినట్టు. ఇలా అంటే తొందరగా ఉడుకుతాయి నానబెట్టుకుంటే. నైట్ నానబెట్టేసుకుంటే పాయసంకి డైరెక్ట్ పాలల్లో వేసేసి ఉడికించేసుకోవచ్చు. 5 minutes రెడీ అయిపోతుంది. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం, ఫస్ట్ సగ్గుబియ్యమా వేసేనా? సగ్గుబియ్యం ఎప్పుడైనా కూడా కలుపుతూ ఉండాలి, లేకపోతే దగ్గర స్టిక్ అయిపోతాయి. ఇది ఏ ప్లేస్లో ఫేమస్ పద్మ గారు, ఈ ఎవ్వల కొబ్బరి పాయసం అనేది? అంటే నేను ప్రిపేర్ చేశాను. మీరే చేశారు? చేశాను. పాయసం చేస్తారు అంటే అమ్మవాళ్ళు చెప్తుండేవాళ్ళు ఎక్కువ, అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు అనమాట. ఇలాంటివి విన్నాను అంతేగాని చేయటం మాత్రం ప్రిపరేషన్ నేను చేశాను. అంటే హెల్దీగా ప్రిపేర్ చేశారు. పండుగలు ఎక్కువ ఉన్న మంత్ కదా, ఎక్కువ స్వీట్లు ఎక్కువ తినేస్తాం చేయాలి కదా. మనకు ఒక సెంటిమెంట్ ఏంటంటే ఫెస్టివల్ వచ్చింది అంటే మనకు స్వీట్ కంపల్సరీ పెట్టాలి.
ఏది అకేషన్ అన్నా కూడా స్వీట్ పెట్టాలండి. వినాయక చవితి రోజు వినాయకుడితో పోటీ పడడం మనం కుడుములు ఉండ్రాళ్ళు గారెలు బాగుంటుంది. కృష్ణాష్టమికైనా వినాయక చవితికైనా కూడా 21 రకము 51 101 108 అలా. మీరు వినాయక చవితికి ఎన్ని చేస్తారు? నేను 21 చేస్తాను. అంటే ఫ్రూట్స్ కూడా లెక్కేస్తారా? ఫ్రూట్స్ లెక్క వేయాలి. పిండి వంటలు చెక్కలు చక్రాలు అవి కూడా వేస్తారా? ముందు ప్రిపేర్ చేసి పెట్టి ఈసారి మీ ఇంటికి వచ్చి ఒక ఫోటో తీసుకొని మేము చూసి వెళ్తాం, లేకపోతే ఆ రోజు తిని వెళ్తాం. ఇప్పుడు నీకు వీడియో చేయించిన మొన్న ఏంటంటే ఒకటి చెప్పాలి ఏంటంటే నీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఫ్యాన్స్ అనమాట అమ్మ చేతి వంట ఫ్యాన్స్ కొంతమంది, అంటే నాకు తెలియదు వాళ్ళు యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ కి వాళ్ళు ఫ్రెండ్స్ అంట. వాళ్ళందరూ ఎప్పుడు కూడా పద్మ గారిని కలవాలి ప్రవీణ గారిని కలవాలి, అంటే ప్రవీణ గారిని అంటే మాకు తెలియదు పద్మ గారిని అంటే కల్పిస్తామని చెప్పారంట. అయితే అందరు అడుగుతున్నారు వస్తామని. వాళ్ళకి లంచ్ అరేంజ్ చేశాను. వాళ్ళు ఫస్ట్ టైం ఇంత టేస్టీ ఫుడ్ ఇన్ని వెరైటీస్ చేశారని చెప్పేసి షాక్ అయిపోయారనమాట. అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటలాగానే అంతకంటే ఎక్కువ పెట్టామని చెప్పేసి. మీకు ఓపిక ఎక్కువ? ఇవి వేసేనా? వేసేసా. అని పెట్టిన ఎవ్వల రవ్వ ఇంకా అందులో కూడా పాలలాగా వచ్చేస్తుంది కదా. అన్ని దగ్గరగా అయిపోయినవి త్వరగా ఉడుకుతాయి. మనం ఏంటంటే కొబ్బరి పాలల్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి ఇందులో నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఉన్న ఆయిలీ ఉంటుంది కదా, ఆయిలీగా ఉంటుంది. ఉడకటం తొందరగా ఉడికిపోతుంది, తొందరగా ఉడుకు. ఇలా ట్రాన్స్పరెంట్ బాల్స్ లో అయిపోయినాయి సగ్గు బియ్యం ఉడికిడం వల్ల. ఇంత త్వరగా ఇక్కడ తెల్లగా ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎక్కడ ఉన్నాయో కనపడదు. ట్రాన్స్పరెంట్ వస్తే అది ఉడికినట్టు పట్టుకొని చూడాల్సిన అవసరం కూడా లేదన్నమాట సగ్గు బియ్యం. ఇంకా అందులో ఏంటంటే మనం బెల్లం వేసుకుంటాం కదా, బెల్లం కూడా నేను ముందుగానే ఉడికించి పెట్టేశా. ఇలా ఉడికించి మనం స్ట్రెయిన్ చేసుకొని వేస్తే అది ఏ పాయసం అయినా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా అందులోనే బెల్లం వేస్తారు, అలా వేసిన దానికి ఉడికించి మనకి ఇలా చేసుకున్న దానికి తేడా వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. స్టవ్ ఆపేసాక వేద్దాం అది. స్టవ్ ఆపేసి సో బాగా దగ్గరగా అయిపోయింది కదా. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాయి, అవి కూడా కొంచెం ఉడికినట్టుగా అయిపోతాయి. ఓకే, తర్వాత నెయ్యి ఇలాచి పొడి కొద్దిగా ఇలాచి పౌడర్ బెల్లం పాకం చాలా వెరైటీగా ఉంది చూడటానికి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ప్రవీణ ఎవ్వరు కొబ్బరి పాలు పాయసం రెడీ అయిపోయింది. ఇలా అందు చెప్పేస్తా. నాకు తింటుంటే చాలా అంటే ఏదో కొత్త టేస్ట్ ఉంది, అది ఏంటి అనేది ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. వేడివేడిగా ఉంది కదా ఆ రవ్వ. అన్నం ఉడికినంత అన్నం పాయసం ఉంటుంది కదా, అన్నం అంత తగులుతుంది చూడటానికి, ఊరికే చిన్నగా ఉంది. చాలా చాలా బాగుంది, తింటుంటేనే రెసిపీ ఎంతైనా తినొచ్చు, చాలా హెల్దీ అని తెలిసిపోతుంది. చాలా అంటే తీపి ఎక్కువ లేదు, సగ్గు బియ్యం అందులో పాలు కాకుండా ఈ కొబ్బరి పాలు ఒక డిఫరెంట్ షుగర్ వేయలేదు, బెల్లం వేసాము, కొంచెం షుగర్ తినని అవాయిడ్ చేసే వాళ్ళకు కూడా తినొచ్చు.
చాలా టేస్టీగా ఉంది. సో యవ్వల కొబ్బరి పాయసం టేస్ట్ అదిరిపోయింది, తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. యవ్వల కొబ్బరి పాయసం తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన యవ్వలు, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచి పౌడర్, బెల్లం పాకం, కొబ్బరి పాలు. యవ్వల కొబ్బరి పాల పాయసం తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకొని మరగనివ్వాలి. మరుగుతున్న కొబ్బరి పాలల్లో నానపెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. తర్వాత నానపెట్టిన యవ్వల రవ్వను కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి, ఇలాచి పొడి, ముందుగా తయారు చేసి పెట్టిన బెల్లం పాకం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికి దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన యవ్వల కొబ్బరి పాల పాయసం రెడీ. పద్మగారు ఇంత టేస్టీ రెసిపీని రాబోయే పండుగల్లో చక్కగా హెల్దీగా చేసుకుని స్వీట్లు తినేలా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, ఈరోజు మనం తయారు చేసిన స్పెషల్ పాయసం. దసరా పండుగ వచ్చేస్తుంది, నవరాత్రులు అన్ని రోజులు ఏదో ఒక ప్రసాదం అమ్మవారికి డిఫరెంట్గా తయారు చేసి పెడుతూ ఉంటాం. సో దానిలో భాగంగానే ఈరోజు పద్మగారు చూపించిన ఈ వెరైటీ పాయసం తప్పకుండా తయారు చేసి మీరు ప్రసాదంగా పెట్టేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.